ఇప్పుడు కొడాల నాని సొమాలియా వెళ్ళాడని చెప్తా ఉన్నారు. మీరు పంపించారా? నా మాకేం పనండి, వాళ్ళకు వాళ్ళే వెళ్ళిపోతా ఉన్నారంట. అంటే ప్రపంచానికి కనపడకుండా ఎక్కడెక్కడ దాక్కోవచ్చు అన్న లిస్టులో సొమాలియా, రువాండా, ఇరిట్రియా, లిబియా ఇటువంటి దేశాలు కొన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. మీరు బాగానే తెలుసుకున్నారు ఇలాంటి ప్లేసెస్. ఇలాంటి ప్లేసెస్ వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దేశాలు అని చెప్పి మాకు తెలుస్తోంది సమాచారం. ఇప్పుడు అట్లా దట్టమైన అడవులు, ఎడారులు ఎక్కువగా ఉండి జనజీవనం లేని ప్రాంతాలు, ఇప్పుడు అంటార్క్టికా కూడా వెళ్ళే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు నాకు తెలియదు కానీ, సో అటువంటి ప్రాంతాలు వాళ్ళు బాగా సెలెక్ట్ చేసుకుని వెళ్తా ఉన్నారని తెలుస్తోంది. వాటికి ఏదో ఇప్పుడు ఇండియా నుంచి మరి చాలా చోట్లకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండవు, ఏదో తిప్పలు పడుతున్నారు మరి ఆ వీసాలు అవి. ఇప్పుడు సొమాలియా వెళ్ళాలంటే కొంచెం కష్టం కదా. సో అటువంటి ప్రాంతాల వేటలో ఆ మంత్రులందరూ కూడా ఉన్నారు. సో ఏదైనా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏ మూల దాక్కున్నా కూడా వాళ్ళు చేసినటువంటి పాపాలకి చట్టపరంగా, మళ్ళీ అండర్లైన్ చేస్తా ఉన్నా, నేను ఇంకోటి కూడా చెప్పారే బాబు, మీరు ఎవ్వరు భయపడద్దు, మీ ఇళ్ళ మీదకి రాము, మీరు చేసినట్టు మీ పైన భౌతిక దాడులు మేము చెయ్యం, దానికి మేము వ్యతిరేకం, ఆ సంస్కృతికి మేము వ్యతిరేకం, కానీ మిమ్మల్ని మాత్రం చట్టపరంగా ఏ రకంగా శిక్షించాలో మిమ్మల్ని అందరినీ చెప్పా కదా, నేల మీద పడుకోబెట్టడం మాత్రం ఖాయం అని చెప్పాను. కాబట్టి దాన్ని కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తే కానూన్ కా హాత్ బౌత్ లంబాహే అంటారు కదా, సో ఇక్కడి నుంచి చెయ్యి సొమాలియా అడవుల్లోకి కూడా వెళ్ళిపోద్ది మా చెయ్య, పట్టుకుని లాక్కొస్తాం. లాక్కొచ్చి సార్, గతంలో పట్టాభి గారి పోరాట పటిమనైతే మేమందరం బాగా చూసాం. 200 grams ఫుడ్ తిన్నారు, అదే నేల మీద పడుకున్నారు. మంచి చెడులు చాలా బాగా టీడీపీ శ్రేణులు ఎప్పుడెప్పుడైతే లోగా ఫీల్ అయ్యారో ఆ టైంలో మీ వాయిస్ని చాలా బలంగానే వినిపించారు. అందరూ చాలా బాగానే గెలిచారు. 95% ఆఫ్ ద ట్రాక్ రికార్డ్ అందరూ గెలిచారు. పట్టాభి గారి పరిస్థితి ఏంటి, మీ భవిష్యత్తు ఏంటంటే, నాకు తండ్రి లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, కాబట్టి ఆయన కూడా నన్ను ఆయన బిడ్డగానే భావిస్తారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనే నేను ఉంటా, నాకు ఆ దిగులు ఏమీ లేదు. ఇవాళ రోజున ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ గ్రేట్ విక్టరీ, ది పీపుల్స్ విక్టరీ, ది ఫ్రీడమ్ విచ్ ది స్టేట్ హ్యాడ్ అటైన్డ్. సో ప్రస్తుతం నేను ఆ ఈ మూమెంట్స్ని ఎంజాయ్ చేసే పరిస్థితిలో ఉన్నా, రేపు నేను ఏమవుతాను, రేపు నేనేంటి అని ఏ రోజు నేను బాధపడలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి లభించేటటువంటి ఆ ప్రేమ గౌరవం అంతకుమించి ఏం కావాలండి. వాళ్ళ ఉదయం నేను కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్ళాను, ఒక గంటలో వచ్చేద్దాం అనుకుంటే 2-3 గంటలు పట్టింది. అక్కడ ఉన్నటువంటి భక్తులు, అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు, వాళ్ళు ప్రేమగా మాట్లాడేటువంటి మాటలు, అవి ఎంత తృప్తినిస్తాయండి. కాబట్టి నాకు పదవులపైన పెద్ద కాంక్ష లేదు, కాకపోతే ప్రజలకు సేవ చేయాలంటే ఏదో ఒక పదవి అనేది ఖచ్చితంగా ఉండాలి. అది చట్టసభల్లో ఉంటే ఇంకా ఎక్కువగా మనం సేవ చేయొచ్చు. కాబట్టి అటువంటి అవకాశాన్ని చంద్రబాబు జైలుకి వెళ్తున్న నేపథ్యంలో మీ వెనకాల కార్యకర్తలు కానీ, మిమ్మల్ని నమ్ముకున్న శ్రేణులు కానీ, మీకోసం మీరు గెలవకపోయినా కూడా వాళ్ళైతే ఆశిస్తూ ఉంటారు కదా. వాళ్ళకి చెప్తా ఉన్నాను కదండి, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వీళ్ళిద్దరి ప్రోత్సాహంతో ఖచ్చితంగా నేను మంచి స్థానంలోనే ఉంటాను అతి త్వరలో. నాకు ఆ విషయంగా ఎటువంటి దిగులు లేదు, టెన్షన్ లేదు. కాబట్టి మళ్ళీ నేను ఆ రోజున ఆ వార్త వచ్చిన రోజున మీరు, నేను, అంజలి గారు మళ్ళీ కలుద్దాం, మళ్ళీ సెలబ్రేట్ చేసుకుందాం. సో ఏ రకంగానైనా అసెంబ్లీలోకి మాత్రం పట్టాభి గారు వెళ్ళే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీలోకి అలా కౌన్సిలా లేకపోతే ఇంకోటా ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళే అవకాశం లేదు. సో ఏదో చట్టసభలోకి పంపిస్తారా ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం అది. సో ఐ లీవ్ ఇట్ టు ఆర్ లీడర్. సో ఆయనే చూసుకుంటారు నన్ను. నాకు ఏ కష్టం వచ్చినా నాకు అండగా నిలబడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, కాబట్టి ఆయన ఖచ్చితంగా నన్ను ఏ ప్రస్తుత మీ ఆశయం కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్రంకి చేయాలనుకున్న తదుపరి బేసిక్గా నేను కోరుకునేది ఏంటంటే, నా ఈ జీవితం ప్రజలకు ఉపయోగపడాలి, నా ద్వారా 10 మందికి మంచి జరగాలి, దట్ ఈస్ వాట్ ఐ విష్. సో ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులతో, మా నాయకుడి యొక్క ఆశీస్సులతో అది జరుగుతుంది. ఆ రకంగానే నా లైఫ్ ముందుకు నడుస్తుంది అన్నది నా గట్టి నమ్మకం. వి విష్ టు సార్, ఖచ్చితంగా భగవంతుడు మీ ఆశయాలన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైం ఇచ్చినందుకు. ప్లెజర్ టు హ్యావ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.